ప్రధానంగా ఈ రోజు పత్రికల్లో ఈనాళ్ళలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ది మూడో స్థానం అని చెప్పి ఒక ఆర్టికల్ ప్రచురించారు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం బలవన్మానాలు పెరిగాయని ఇవన్నీ కూడా రాశారు దాంట్లో అంటే ఇది దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు మీకు చెప్పాలి నేను రైతు పక్షపాతిని నాది రైతు పక్షపాత ప్రభుత్వం రైతుకి ఎంత చేసినా అది తక్కువే రైతు అభివృద్ధి రైతు సంక్షేమానికి పెద్దపేటేసి నేను పరిపాలిస్తానని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు ప్రకటించినప్పటి నుంచి చెప్పినవే కాకుండా చెప్పని పథకాలు కూడా రైతు సంక్షేమం కోసం వ్యాపారాన్ని నిలబెట్టడం కోసం అమలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం మొదలుకొని వైఎస్ఆర్ ఉచిత బీమా పథకం పంటల బీమా పథకం వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు వైఎస్ఆర్ జలకళ వరకు వివిధ పథకాలను అమలు చేయడంతో పాటు ఎక్కడ రైతుకి సాయం అందించే విషయంలో ఎలాంటి అలక్ష్యం లేకుండా చెప్పిన టైంకి చెప్పిన విధంగా వారికి ఆర్థిక సహాయం అందించడం గాని ఇతర వ్యవస్థని సక్రమంగా సరిదిద్ది చేసే క్రమం గాని చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్ సమావేశంలోనే రైతన్నలు బలవన్మరణాలు చాలా బాధాకరం రైతు ఎవరైనా బతకలేక తనువు చాలిస్తే వారికి సంబంధించి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పరిహారాన్ని పెంచుతున్నాము వారి కుటుంబానికి 7 లక్షల రూపాయలు పరిహారం ఇస్తాం ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆత్మహత్య జరిగితే తక్షణమే ఆ జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ స్థానిక శాసనసభ్యుడు అందుబాటులో ఉన్న మంత్రులు ఇమిడియట్ గా వెళ్ళాలి ఆ కుటుంబాన్ని పరామర్శించాలి వెంటనే పరిహారం అందించాలి ఈ పరిహారం ఇచ్చింది కూడా ఏదో అప్పులకి అడ్జస్ట్ చేసుకోవడం కుదరదు నేరుగా కుటుంబానికే ఇవ్వాలని చెప్పి కలెక్టర్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 కోటి రూపాయలు ఒక నిధిని కూడా అత్యవసరానికి వినియోగించుకోవడం కోసం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఒక డిస్కషన్ కూడా వచ్చింది అంత ముందు సంవత్సరాల్లో ఆత్మహత్యలు జరిగితే కూడా నిర్ధారించలేదని వచ్చినప్పుడు వాటి మీద కూడా పరిశీలన చేయించి అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపార సంబంధ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటే వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ ప్రకారం అప్పుడు ఉన్న డేటా అంతటిని కూడా మళ్ళీ పరిశీలన చేయించాం చేయించి ఇంకా సుమారు 450 మంది పైచిలుకు కుటుంబాలకు నిజంగానే వ్యాపార సంబంధ సమస్యల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారాన్ని తక్షణం ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు ఎన్సీఆర్బి ఇచ్చిన డేటా ప్రకారం ఈనాళ్ళలో రాశారు ఏమను రాశారంటే 2020వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో 889 మంది రైతులు సొంత భూమి ఉన్నవారు కౌలుదారులు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు అని ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకటించినట్టుగా చెప్పారు ఇందులో ఈ ప్రాణాలు తీసుకున్న వారిలో కౌలు రైతుల ఆత్మహత్యలు అయితే మొదటి స్థానంలోనే ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అని చెప్పి ఆ గణాంకాలు కూడా ఇచ్చారు ఇక్కడ ఈ సందర్భంగా కూడా మీకు చెప్పాలి బహుశా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నిజంగా ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయా ఈ రాష్ట్రంలో అని ఒక బాధతో బాధ్యతతో ఈనాడు రాసిందా లేకపోతే ఈ ప్రభుత్వం మీద మనం బుర్ర చల్లడానికి ఒక అంశం దొరికిందన్నట్టుగా పండగ చేసుకున్నట్టుగా రాసిందా అనేది ఒకసారి మనం లోతుకు వెళ్ళాలి ఎందుకంటే ఇదే ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్లో నిన్న ఇచ్చిన రిపోర్ట్లో పాయింట్ నెంబర్ నోట్ నెంబర్ 2 ఏం చెప్పారంటే దిస్ డేటా డిపిక్ట్స్ ఓన్లీ ప్రొఫెషన్ ఆఫ్ పర్సన్స్ హూ హ్యావ్ కమిటెడ్ సూసైడ్ అండ్ హ్యాస్ నో లింకేజ్ వాట్సో ఎవర్ రిగార్డింగ్ కాజ్ ఆఫ్ సూసైడ్ అని చెప్పింది అంటే మేము రైతులు రైతు కూలీలని ఒక వర్గీకరణని తీసుకుని ఆ కేటగిరీలో
ఆ వృత్తిలో ఉన్నవారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారనే డేటా ఇస్తున్నాం తప్ప కాజ్ ఆఫ్ సూసైడ్ మేము ఇవ్వడం లేదు దీంట్లో అని చెప్పారు అంటే అర్థం ఏంటి అంటే గృహిణులు లేకపోతే ఇళ్లల్లో పని చేసుకునేవారు నిరుద్యోగులు ఇలా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకున్న వారి డేటాని తీసినప్పుడు ఎన్సీఆర్బి అలాగే రైతులు రైతు కూలీలు ఒక కేటగిరీగా తీసుకొని ఇచ్చాం తప్ప కాజ్ ఆఫ్ సూసైడ్ మేము చెప్పట్లేదు అని చాలా స్పష్టంగా పేర్కొంది కానీ ఈనాడు ఏం రాసింది బతకలేక రైతులు చనిపోతున్నారు అన్నట్టుగా రాసింది ఈ సందర్భంగా అసలు నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది మీకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో ఎంతమంది ఈ సూసైడ్స్ వల్ల మరణించారనేది డేటా తీసుకుంటే 2020 సంవత్సరానికి సంబంధించి 225 మంది మాత్రమే వ్యవసాయ ఆధారిత ఆత్మహత్యలుగా వివిధ జిల్లాల్లో నియమించిన జిల్లాల త్రిసభ్య కమిటీలు చెప్పాయి 225 మంది 889 మంది ఎన్సీఆర్బి రికార్డు చూపిస్తోంది ఈ 225 మందిని తీసుకున్నప్పుడు ఒక విషయం ఇక్కడ మీకు స్పష్టంగా చెప్పాలి ఎక్కడ సూసైడ్ నమోదైతే జిల్లా అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి వారు వెళ్లి నిర్ధారించిన తర్వాత నిందా చెప్పినట్టుగా కలెక్టర్ గాని శాసన సభ్యులు గాని వెళ్లి వారికి పరిహారం అందిస్తారు ఇదంతా ఒక ప్రాసెస్ పారదర్శకంగా చూపించాం ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎనీథింగ్ ఏ ఇష్యూ అయినా పారదర్శకంగా ఉండాలి ఏది దాచిపెట్టొద్దు అని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలోని అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చారు ఆ రకంగా పారదర్శకంగా ఉండబట్టే 225 అన్న కనిపించే మీకు గత మాదిరిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాదిరిగానే గాని అయితే అసలు ఈ నెంబర్ కూడా కనపడదు వాళ్ళు దాచినట్టుగా దాస్తే కానీ ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలని ఉద్దేశంతోనే ఎక్కడ ఎలాంటి దాపరికం లేకుండా ఈ డేటాని ఇవ్వడం జరిగింది ఈ ఎన్సీఆర్బి డేటాకి మనకి మధ్యలో గ్యాప్ ఉంది అనే దాన్ని 2020 సంవత్సరంలోనే 20 సెప్టెంబర్లో మా అగ్రికల్చర్ కమిషనర్ గారు పోలీస్ అధికారులకి రాష్ట్ర పోలీస్ అధికారులకు ఒక లేఖ రాశారు ఏమను రాశారంటే ఈ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు గణాంకాలు చూసినప్పుడు మీరు ఎన్సీఆర్బికి పంపించడానికి పంపిస్తున్నది మీ పోలీస్ రికార్డులో ఉన్న గణాంకాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి మా గణాంకాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి మనం ఒకసారి దీని మీద సరి చూసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఆ రోజు రాయడం జరిగింది రైతు ఆత్మహత్యలు 225 జరిగాయనేది 2020లో మేమే చెప్తున్నాం 889 కరెక్ట్ కాదు కానీ ఏదైనా ఒక సంఘటన ఒక లేకపోతే ఒక ఇష్యూ జరిగితే ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం మీద బురద జల్లుదామనే ఆతృత తప్ప ఈనాడికి ఇంకేం కనిపించట్లే 2019కి ముందు ఆ రోజు కూడా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది కర్ణాటక రెండో స్థానం మధ్యప్రదేశ్ మూడో స్థానం ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానం అని చూపించారు మీకు చూస్తే మేము వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పాత కేసులను కూడా మళ్ళీ పరిశీలన చేసి ఇచ్చినప్పుడు 2014 నుంచి డేటా తీసుకున్నప్పుడు 2014లో 160 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినట్టుగా ఎన్సీఆర్బి రికార్డ్స్ చెప్తున్నాయి ఆ సంవత్సరం మొత్తం టోటల్ వెరిఫికేషన్ జరిగితే 100 మంది నిజమైన వ్యవసాయ సమస్యల వల్ల ఆత్మహత్యలుగా తేల్చారు అట్లాగే 2015 516 మందిని ఆత్మహత్యలు జరిగినట్టుగా మన ఎన్సీఆర్బి చెబితే 259 మంది నిర్ధారణ అయ్యాయి అలాగే 239 2016లో ఎన్సీఆర్బి చెబితే 134 17లో 375 అని చెబితే 185 18లో 365 చెబితే 178 19లో 628 అని చెబితే 364 2020 వచ్చేటప్పటికి 889 అని చెబితే 225 ఇది వాస్తవ పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో ఎంత గొప్పగా రైతాంగం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో ద్విముఖ వ్యూహంతో ఒకటి
తక్షణమే తాత్కాలికంగా ఆదుకోవడం. రెండోది భవిష్యత్తులో వ్యవస్థను సరిదిద్ది రైతాంగానికి అవసరమైన మౌలిక వస్తువులు కల్పించి మార్కెట్ గిట్టుబాటు చేసే విధంగా ప్రయత్నం చేయడం అనే రెండు విధాలుగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పటివరకు 18,777 కోట్ల రూపాయలు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది.